హాయ్ బ్రదర్. సో ఇప్పుడు ఎక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో? మా శ్రీకాకుళం. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేనా? నాకైతే అలాంటి ఒపీనియన్ ఏం లేదు బ్రదర్. ఎందుకంటే నేను ఇద్దరికి కూడా సపోర్ట్ చేసే రకాన్ని కాదు. బట్ ఎందుకు ఈ ప్రభుత్వం విఫలమైందా, లేకపోతే అది ఎందుకు ఆ 2019 ఓడిపోయిందా, అలాంటి కారణాలు ఏమైనా అడిగితే చెప్పగలను. కానీ నేను ఎవరికి సపోర్ చేసే వ్యక్తిని అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన అభిప్రాయం ఉంటుంది కదా, సో దాని గురించి మేము అడిగాం. రెండు పార్టీలు కాదు బ్రదర్, నాకు జయప్రకాష్ నారాయణ గారు అంటే ఇష్టం. ఇప్పుడు ఆయన రమ్మని రాలేదు, కానీ ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, మా ఎంపీ అయితే రామ్మోహన్ నాయుడు అయితే గెలవాలని అనుకుంటా. ఎందుకంటే మంచి ఒక్క నెగిటివ్ ట్రోల్ కూడా ఆయన మీద లేదుగా. టీడీపీ అని కాదు, నేను వ్యక్తిగా చెప్తున్నా బ్రో. మీకు రామ్మోహన్ రాయ్ అంటే టీడీపీ ఉన్నారు కదా, పార్టీకి నాకు అనవసరం బ్రో. పార్టీతో నాకు సంబంధం, పార్టీ చూసే ఆయన ముఖాన్ని చూసేస్తున్నా అంతే. ఓకే బ్రో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ 5 ఇయర్స్ డెవలప్మెంట్ ఎలా అనిపించింది? డెవలప్మెంట్ ఏముందో మీరు చెప్తే నేను దానికి అనుగుణంగా. ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్పారు, వాటిపైన ఎక్కడ వచ్చినాయి బ్రో? ఇంకా దాన్ని నన్ను అడగడం ఎందుకు, ఏం లేవు కదా. అంటే ఈ 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు? ఏం బ్రదర్ రోడ్ల వ్యవస్థ? రోడ్లు అనేది మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదో, మీకు ఐడియా ఉందో లేదో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పాన్సర్ వస్తే వేస్తుంది, లేకపోతే దానికి కూడా చాలామంది కాంట్రాక్టర్లు రోడ్లు వేయడం పక్కన పెడితే ఎక్కడ ఎలా ఉన్నాయో తెలియదు. మా సైడ్ అయితే బాగానే ఉన్నాయి, అప్పుడు వేసిన వాళ్ళు ఇప్పుడు కూడా వేశారు. నేను కాదన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా ఊరు రోడ్డు బాగా చేశారు, నేను కాదన్నా. బట్ ఆ కాంట్రాక్టర్లకి, అప్పటి కాంట్రాక్టర్లకి, ఇప్పుడు కాంట్రాక్టర్లకి చాలామందికి రాలేదు పాపం. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని చేస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు నాకు అర్థం కావట్లేదు పాపం. అప్పుడు కాంట్రాక్ట్ ఇప్పుడు కూడా రాలేదు, అప్పుడు ప్రభుత్వానికి రాలేదు, ఇప్పుడు ప్రభుత్వానికి. కాంట్రాక్టర్లు వేస్తారు కదా, మీకు ఐడియా ఉంటుంది కదా, రోడ్లు అనేది కాంట్రాక్టర్లు వేస్తారు, తర్వాత వాళ్ళకి నిధులు వస్తాయి. మరి జగన్ గారు ఈసారి 175 గెలుస్తామంటున్నారు, మరి నిజంగానే గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఆయనకి అంత, మీరు అనుకున్నట్టే ఆయనకి అంత ఛాన్స్ ఉండి, ఆయనకి అంత క్రెడిబిలిటీ ఉన్నట్లయితే ఒక్కరిని కూడా మార్చరు. అదే చెప్తున్నా, 100% మేము ఇచ్చాం అనుకుంటే, గొప్పగా చేసాం అనుకుంటే మార్చే పరిస్థితి అయితే ఉండదు కదా. దాన్ని బట్టి అర్థమవుతుంది మా వాళ్ళు విఫలం అయ్యారు, అందుకనే నేను మారుస్తున్నాను. సో 175 వచ్చే అవకాశం లేదని దాని ద్వారా అర్థమవుతుంది అన్నమాట. మరి లాస్ట్ టైం అయితే జగన్ గారికి 150 వచ్చాయి కదా, మరి ఈసారి 175 ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మీరు? నేను అదే మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉంటారు ఇప్పుడు, ఎవరికి వచ్చినా సరే. అట్లా లేదు లేదు లేదు, నేను 80 above అనుకుంటున్నా. ఎవరికి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ అంటే, ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే కంటే ఒక 4-5 ఎక్స్ట్రా వస్తాయి ఎవరికి వచ్చినా. ఎందుకంటే రాయలసీమ జగన్ డిసైడ్ చేస్తాడు, మా ఉత్తరాంధ్ర మొత్తం చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ఏవైతే గోదావరి జిల్లాలు ఉన్నాయో అవే సీఎం డిసైడ్ చేసేది. మాది ఇంకా తిరుగులేదు, ఇంకా మా శ్రీకాకుళం 10 ఒక్క సీట్ కూడా రాదు ఇంకా. ఎందుకంటే అక్కడ రామ్మోహన్ నాయుడు చూసే వేస్తారు, ఇంక చంద్రబాబును కూడా కాదు, రామ్మోహన్ నాయుడిని చూసి మాత్రమే వేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో వెళ్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో. సో నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్స్? కానీ ఆయన గెలిస్తే, గెలిస్తే అంటే మరి ఆయన విజన్ ఏంటో, మరి ఇప్పుడు వరకు రాజధాని లేదు, ఒక రాజధాని ఫిక్స్ చేయండి, 3 ఫిక్స్ చేస్తారా, 1 ఫిక్స్ చేస్తారా, ఆ కేసులు ఏంటో వేగంగా తేల్చి ఒక రాజధాని ఫస్ట్ పెడితే, తర్వాత ఆ విజన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే మనకు రాజధాని ఉంటేనే కదా ఆ విజన్స్ అనేవి ఏవైనా తెలుస్తుంది, మన ఇండస్ట్రీస్ వచ్చే. రాజధాని ఫిక్స్డ్గా ఉంటేనే వస్తాయి ఏవైనా సంస్థలు, లేకపోతే ఎందుకు వస్తాయి, అవి రావు కదా. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 ఓడిపోయారు కదా, మరి ఈసారి అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అది పక్క బ్రదర్, అని గెలిచి వెళ్తారు, ఒక్క దగ్గర అయినా గెలుస్తారు అప్పటికంటే ఇప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే అప్పటికంటే కూడా మైండ్ సెట్ మారిపోయింది, అప్పుడు అగ్రెసివ్ ఉన్నంత లేదు. ఇప్పుడు ఏంటంటే మరి ఎందుకు తగ్గారో, లేకపోతే నాకేంటంటే అవినీతి చేసే వాళ్ళు చేశారని తిట్టిన వాళ్ళ వైపే మళ్ళీ చేరడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. అలా చేరినప్పుడు మన స్థాయిని తగ్గించుకున్నట్టే, దానివల్ల ఓట్లు చీలిపోయే అవకాశం, చాలామంది కూడా అఫెండ్ అయ్యారు. అంతెందుకు, నాకు అప్పుడు ఉండి ఆయన మాటలు విని కొద్దిగా ఏదైనా ఓటు వేస్తే ఓటు వేద్దామని, అంతవరకే కానీ మరి చొక్కాలు చింపుకొని తిరిగే అంత లేదులే కానీ ఓటు వేద్దామని. బట్ ఇప్పుడు ఎప్పుడైతే చేరారో, మా మమ్మల్ని తిట్టారు, మా తల్లి ఏం తిట్టారు అనేసి అన్న వ్యక్తి దాంట్లో ఎప్పుడైతే చేరారో ఆయన క్రెడిబిలిటీని ఆయనే పోగొట్టుకున్నట్టు. సో ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే మీ అభిప్రాయం ఏంటి, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? వస్తే బాగుంటుంది ఒక మాట, వస్తే బాగుంటుంది అంటే నాకు వేరే ఉంటాయిలే కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళలోనా. చంద్రబాబు నాయుడు గారు అయినా ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలవాలంటే చంద్రబాబు నాయుడు, ఆయన గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయ్యేది, ఈయన వస్తే బాగుంటుందని ఒక మాట. మా ఎమ్మెల్యే అసలు ఎవరు గెలిచినా వేస్ట్ బ్రదర్, మా కాన్స్టిట్యూషన్నే గాలికి వదిలేశారు. మా పక్క కాన్స్టిట్యూషన్ ఆమె తొలవాలి సార్, ఆడేవాడు గురకబెట్టి నిద్రపోవడం తప్ప గాడిదికి
తమ్మినేని సీతారాము స్పీకర్. ఆయనకి ఏం తెలుసు అసలు, ఉక్కు చక్ర కర్మకారం తెరిపిస్తానని మాట ఇచ్చాడు, అది లేదు, ఎప్పుడో మూతపడిపోయింది. అప్పటి నుంచి అప్పుడు టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు తర్వాత ప్రజారాజ్యం అని సార్ ఇటు అన్నీ తిరిగాడు. ఈసారి ఆయనకి సీట్ ఇచ్చారంట మళ్ళీ ఈసారి. వాళ్ళిద్దరు అది ఆ నియోజకవర్గం వేస్ట్, వాళ్ళ బావమర్దులు ఇద్దరే సర్దుకుంటారు. అది కోన రవి ఆయన ఎవరో ఒకరు వస్తారు. మా నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేడు, ఎవడు వచ్చినా వేస్ట్ అని మా రెండు నియోజకవర్గం ఆ పక్క మాకు తెలిసి. సో ఓవరాల్గా ఒక మాట, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఉన్న నేను జయప్రకాష్ నారాయణ గారు వస్తే బాగుంటుంది అనుకుంటాను. వాళ్ళు రారు కదా బ్రదర్. థ్యాంక్స్.